ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈరోజు వైఎస్ఆర్సిపి వార్ వన్ సైడ్ అనేది ప్రూవ్ చేసింది నిజంగా ఇది జగన్ గారి క్రెడిట్ ప్రజా బలం జగన్ గారికి ఎంతుందో స్పష్టంగా కనిపించింది ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం మేనిఫెస్టోని రిలీజ్ చేయటం ఎన్నికలైన తర్వాత వాటిని మర్చిపోవటం మళ్ళీ నాలుగున్నర సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయంటే అప్పుడు ఏదో ఒక లబ్ధి చేకూర్చే విధంగా డ్రామాలు ఆడటం మనం చూసాం కానీ చిత్తశుద్ధిగా తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా నవరత్నాలను కూడా తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు అన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం టు చిత్తూరు వరకు మరి ఏ విధంగా వైఎస్ఆర్సిపి ఫ్యాను గిరా గిరా తిరిగిందో మనం కళ్ళారా చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఊరూరా తిరిగి అటు ప్రజల్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాడు భయపెట్టాడో మనం కల్లారా చూసాం ఈరోజు ప్రజలు వాళ్ళు తిరస్కరిస్తే ఏదో రాష్ట్రంలో అరాచకాలు జరిగాయి ఏదో వాలంటీర్స్ని పెట్టుకొని గెలిచారని చెప్పి బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రాష్ట్రానికి దాదాపుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని చంద్రబాబు నాయుడికి జనం ఇక్కడ నువ్వు చాలు హైదరాబాద్కు వెళ్ళని పంపించేసింది మొన్న పంచాయతీ ఎన్నికల్లో కుప్పం రిజల్ట్సే మనం చూసాం ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది చూస్తుంటే ఇక ప్రజలు ఏం చెప్పినా కూడా ఆయనకు అర్థమవుతుందా లేదా ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడో ఆయనే డాక్టర్స్కి చూపించుకుంటే బెటర్ ఈరోజు వైజాగ్కి వెళ్ళారు వెళ్ళి స్టీల్ ప్లాంట్ ఇష్యూ జగన్ గారి మీద బురద జల్లారు అలాగే విజయవాడకి వచ్చారు రాజధాని ఇష్యూ మీద జగన్ గారి మీద బురద జల్లాలని చూశారు కానీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారు ఇక్కడ రాజధాని అనేది చంద్రబాబు నాయుడు కట్టకుండా కేవలం గ్రాఫిక్స్లో చూపించి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతుల భూముల్ని దోచుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకున్న విషయం ఇక్కడ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మొన్న తన కొడుకుని మరి ఇక్కడ కంటెస్ట్ చేయించినా చిత్తుగా ఓడించారు అలాగే మిగతా రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వైఎస్ఆర్సీపీ గెలవటం మనం చూసాం అలాగే మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులతో వీళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళు రాజధాని పేరుతో చేసే ఈ యొక్క డ్రామాకి పులి స్టాప్ పెట్టాలని ప్రజలు మరి మేయర్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు డ్రామాకి పులి స్టాప్ పెట్టారన్నది స్పష్టంగా గమనించాలి అలాగే వైజాగ్ కర్నూలు విజయవాడ మూడు ప్రాంతాల్లో మూడు క్యాపిటల్ సిటీస్ తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు నమ్మారు కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు ఈరోజు జగన్ గారికి సపోర్టివ్గా ఉన్నారు ముఖ్యంగా విజయవాడలో ముందైతే పైన అమ్మవారు కింద కమ్మవారు అనేవారు కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన అమ్మవారు కింద అన్నగారు అంటున్నారు అంటే ఏ కులమైనా ఏ పార్టీ అయినా ఏ మతమైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి జగన్ గారు మరి చేస్తున్న పరిపాలనని అందరూ గమనించారు కాబట్టే ఈరోజు అందరూ ఆశీర్వదించారు ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు అలాగే రెబల్స్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైసీపీకి డ్యామేజ్ చేయాలని రెబల్స్గా వేశారో మరి జగన్ గారికి జగన్ గారి ఫ్యాన్కి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా ఎవరు అడిగినా కూడా ప్రజలు పడేస్తారని మరోసారి ప్రజలు నిరూపించారు ఈరోజు క్యాండిడేట్లు చూడలేదు ప్రజలు వాళ్ళు చూసింది జగన్ గారిని జగన్ గారికి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి క్యాండిడెట్ ఎవరైనా కూడా మరి వైఎస్ఆర్సిపి విజయానికి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేశారు సో ఇది ప్రజా విజయం ఎందుకంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల విజయం జగన్ గారి ఆశీర్వాదంతో మేమందరం కూడా మరింత బాధ్యతగా చిత్తశుద్ధిగా పని చేయాలని ప్రజలు ఇచ్చిన రిజల్ట్ ఇది తెలంగాణలో ఇదే ఆఫీస్లో బీసీల రాజ్యాధికారం గురించి ఎందుకు మాట్లాడాను మాట్లాడాలి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎందుకు మాట్లాడాలంటే తెలంగాణ చాలా చైతన్యం ఉన్న నేల ఇది తెలంగాణ ఈ నేల ఎప్పుడు చైతన్యంతో నిండిపోయి ఉంటుంది తుణికిసలాడుతూ ఉంటుంది ఒక అన్యాయం జరిగితే అది గేయ రూపంలో కళారూపంలో నాటక పద్య రూపంలో ప్రజలు అన్ని చోట్ల గళమెత్తుతారు ఇదే స్ఫూర్తిని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా నిలుపుకొని పదే పదే ఆంధ్ర ఆంధ్ర సభల్లో చెప్తూ ఉంటాను అలాంటి నేలలో చేయాల్సిన చాలా ఉంది మీరు ఒకటే మాట చెప్పండి తెలంగాణ మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడైనా అడుగుతారు మిమ్మల్ని మీరు ఎలా అధికారం సాధిస్తారు మేము అధికారం సాధి సాధిస్తాం అనేది మాకు సెకండరీ మాకు కావాల్సిన మీకోసం అండగా నిలబడతాం మీకోసం పోరాటం చేస్తామని చెప్పండి ఎందుకు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అధికారం తనంతట అది వరించాలి తప్ప మన కష్టం మన పని మనం వేసుకుంటా ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే అధికారం రావాలి తప్ప అధికారం కోసం అరులు చాచే పార్టీ కాదు మాదని చెప్పండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ఆఫీస్లో ఇక్కడే ఈరోజు ఇంతమంది ఉన్నారు ఆ రోజున ఎవరు లేరు ఆ రోజున నేను కారు నేను కారులో దిగి రోడ్డు మీద లోపల రాబోయే ఉన్న బయట ఆపి చూస్తే ఒక ఇద్దరు అబ్బాయిలు నిలబడి ఉన్నారు పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు ఎవరు లేరు ఆ రోజు బయట జనం కూడా లేరు వాళ్ళిద్దరిని చూసి నాకు ఎందుకు వాళ్ళ లోపల పిలవాలనిపించింది లోపల పిలిచి ఎక్కడి నుంచి మీరు వస్తున్నారంటే మేము శ్రీశైలం అడవులని వస్తున్నాం మేము చెంచులం మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళిద్దరు అన్న మాకు ఈ యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది మా కళ్ళ ముందే మా గ్రామాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదన్న నువ్వు న్యాయం చేస్తావని మీకోసం వచ్చాం నాకు ఇంగ్లీష్ రాదన్నా నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా గ్రీన్ ట్రిబ్యునల్కి నెంబర్ ఇదన్నా నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న హిందీలో మాట్లాడి రావట్లేదు అన్న రెండు అన్న నా నిస్సహాయత చూసి నాకు కదిలిపోయాను అదే రోజున ఇంకొక మీటింగ్ ఉండింది నాకు బీసీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న వి హనుమంతరావు గారితో నాకు వ్యక్తిగత మీటింగ్ ఏదో అంటే ఆయన కూడా నేను బయటకు వచ్చి మాట్లాడపల్ని ఎవరు అంటే ఇలా చెప్పాను లేదు దీని మీద మాట్లాడాలి మనం కూర్చోబెట్టి మీకు మీకు మద్దతు ఇస్తానంటే ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసిన జనసేన నాయకులు నదనుల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఈ చెంచు యువత ఇట్లా సమస్యను దృష్టికి తీసుకుని యురేనియం మైనింగ్ వాళ్ళ జీవిత వాళ్ళ జీవితాలు అస్త అస్తవ్యస్తం అవుతున్నాయి మనం మాట్లాడాలి అంటే వెంటనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పరిచాం రోజున దాన్ని ఆ మైనింగ్ తాలూకు దూకుడిని కట్ అడ్డుకట్టేయగలిగింది దాంతోపాటు ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా దాన్ని గుర్తించి దాన్ని ఆ రోజున అసెంబ్లీలో ఆపడం కూడా ఈ రోజున ప్రజలకి మేలు జరిగింది మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవరు చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తున్నాను నా దగ్గర పంపించండి లక్ష మందికి లక్ష మందికి తగ్గి చూపిస్తాను ఇంక్లూడింగ్ టైప్ వన్ లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీర్తుంది అంతే దర్శాలు ఇది నేను ఐదేళ్ల క్రితం చెప్పా ఇప్పుడు చెబుతున్నా ఇంత అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా నాకున్న అర్హత ఏంటో నువ్వు అడుగుతా ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది డయాబెటీ రిఫర్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ గెలిపిన నాలుగు లక్షల మంది కూడా తగ్గించరా